కుండలిని యోగ రహస్యం యోగమనగానేమి యోగమనగా కలయిక ఐక్య సంబంధమని భావం పరమాత్మ జీవాత్మలిద్దరు కారు అంటే ఒక చిన్న ఉదాహరణ మన ముందున్న పాత్ర ఖాళీగా ఉంది అందులో శూన్యం లేదా అవకాశం అంటే ఆకాశం ఉన్నది అని అర్థం ఆ పాత్ర పగిలిపోతే అందులో ఉన్న ఆకాశం మామూలు ఆకాశంలో కలిసిపోతుంది జీవాత్మ మామూలు పాత్రలోని ఆకాశం వలె ఉండి పాత్ర లాంటి శరీరం పోయిన తరువాత తిరిగి పరమాత్మలో లీనమవుతాడు దీన్నే యోగం అంటారు ఇంద్రియాన్ని వాటి వాటి పనులకు పోనీయక నిగ్రహించి మనస్సును ఈశ్వరునియందు లగ్నం చేసి లయింపచేయటమే యోగం అని భావం మన కంటి చూపుకు రెండు రకాల వ్యాప్తి ఉన్నది మొదటిది బహిర్వ్యాప్తి రెండోది అంతర్ముఖ వ్యాప్తి మనం చూడదలుచుకున్న వస్తువే కాక ఇతర పదార్థాలు వస్తువులు కనపడితే అది బహిర్వ్యాప్తి ఎన్ని వస్తువులు చుట్టూ ఉన్నా మనం చూడదలుచుకున్న వస్తువు ఒకటే కనపడితే అది అంతర్వ్యాప్తి బహిర్వ్యాప్తిని అదుపులోకి తెచ్చి అంతర్వ్యాప్తిని మానవుడు అలవాటు చేసుకోవాలి అప్పుడే సాధకునికి యోగ సాధన చేయ వీలవుతుంది దీనినే మనం మనస్సుతో చూడటం అని అంటాం మనస్సును చూపును కలిపి ఒకే ఏకాగ్రతతో నిలపటమే నిజమైన యోగం ఈ ఏకాగ్రతను భగవద్విషయంగా సాధించిన వాడే నిజమైన యోగి ఇది ఎలా సాధ్యమో మన కుండలిని యోగసిద్ధి చెబుతుంది యోగాభ్యాసానికి చాలా నియమాలున్నాయి మితాహారం మిత నిద్ర మిత సంభాషణ అనేది అతి ముఖ్యం తెల్లవారుజామున నాలుగు గంటల కాలమే ఈ యోగాభ్యాసానికి ఉత్తమం ఇతర సమయాల్లో ఏకాగ్రత కుదరటం కష్టం అభ్యాసయోగం జ్ఞాన యోగం అని యోగం రెండు రకాలు అభ్యాస యోగాన్నే కర్మయోగం అంటారు ఇదే ప్రాణాయామం ఈ యోగాభ్యాసం వల్ల మనస్సు పరిపక్వతను చెందుతుంది రెండోది జ్ఞానయోగం చిత్త పరిపక్వతను పొందిన సాధకుడు ఈ మార్గాన్ని అనుసరించగలడు ఈ అభ్యాసయోగం అనే ప్రాణాయామం తిరిగి మూడు విధాలు మొదటిది ప్రాకృతం లేదా మంత్రయోగం రెండోది వైకృతం లేదా లయయోగం మూడవది కుంభకం లేదా హఠయోగం మంత్రయోగం తిరిగి అజరూపమంత్రయోగం జపరూపమంత్రయోగం క్రియామంత్ర క్రియారూపమంత్రయోగం స్మరణ రూపమంత్రయోగం అని నాలుగు విధాలు వీటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి అజరూప మంత్రయోగం సూర్యోదయం మొదలుకొని మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు మూలాధారము స్వాదిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధము ఆజ్ఞ సహస్రారము అనే ఆరు కమలాల ద్వారా గణపతి మొదలైన అధిదేవతలకు ఇరవై ఒక్క వేల ఆరు వందల అజపా గాయత్రి మంత్ర జపాన్ని సమర్పించడం ఆయా చక్రాల వివరాలు జపరూప మంత్రయోగం మనకు మనస్సులలో ఉండే కోరికలను బట్టి ప్రార్థనీయులైన దేవతలు చాలామంది ఉన్నారు ఒక్కొక్క దేవతా మంత్రానికి బీజము ఋషి ఛందస్సు శక్తి కీలకము అంగన్యాసము కరన్యాసము ధ్యానము కవచము హృదయము మాల పంజరము అర్గళ స్తోత్రము దిగ్బంధము మొదలగునవి ఉన్నాయి ఇంతేగాక దిగ్విమోక ప్రాణప్రతిష్టలను యంత్ర విగ్రహాది ఆరాధనలు తెలిసినవే దేవతా మంత్రాలు దాదాపు ఏడు కోట్లు ఉన్నాయి కొన్ని వందల మంత్రాలున్న మంత్ర మహాదదిని చూస్తే ఆ విషయం పాఠకులకు బాగా బోధపడుతుంది ఆయా ఇష్టదేవతా మంత్రాన్ని జపిస్తూ అనుకున్నది సాధించటమే జపరూప మంత్రయోగం ఇందులో మొదటిది ఓంకారము మధ్యన దేవతానామము చివరన వశ్య మారణ స్తంభన మోహన విద్వేషణ ఉచ్చాటన ఆకర్షణ ఆవేశాది ఎనిమిది పనులకు తగిన నమహ స్వాహ హంఫట్ ఔషట్ వషట్ కేట స్వద ఇత్యాది పల్లవాలను మొదట హ్రీంకారంతో సహా చేర్చి వినియోగాన్ని చెప్పి ఇష్టసిద్ధి జరగాలని జపం చేయడం ఈ యోగంలో అతి ముఖ్యం మన భారతదేశంలో కొన్ని కోట్ల మంత్రాలు ఉన్నాయని అభిజ్ఞుల అంచనా ఇదంతా జపరూప మంత్రయోగం క్రియారూప మంత్రయోగం ఇది మన సాధారణ నిత్య జీవితానికి అతి సన్నిహితమైనది యజ్ఞాలు వివాహాలు ఉపనయనాలు యాగాలు గర్భాధానం మొదలైన పదహారు సంస్కారాలు ఇందులోకి వస్తాయి మంత్రాన్ని నోటితో ఉచ్చరిస్తూ చేతులతో అగ్నిలో హోమం చేయటం అక్షతలు పూలు చందనం దర్భా నీరు మొదలైన వస్తువులతో క్రియ నడుస్తుంది కనుక దీన్ని క్రియారూప మంత్రయోగం అంటారు స్మరణ రూప మంత్రయోగం శివ శివ రామరామ గోవింద నారాయణ మొదలైన పేర్లను చెప్పి రాగం తాళం నృత్యం వాద్యం భజన చేయడం రామనామాన్ని కొన్ని మార్లు వ్రాయటం ఈ కోవకు చెందుతాయి లయ యోగం ప్రత్యక్షంగా ఉన్న ఈ స్థూలదేహంలో మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధం ఆజ్ఞా చక్రాలు యోగరీత్యా ఉన్నాయి ప్రాణాయామం ద్వారా ప్రాణవాయువునందు అపానవాయువును అపానవాయువునందు ప్రాణమును లయం చేయటమే ఇక్కడ ముఖ్య విషయం హఠయోగం నదీ తీరంలో మఠాన్ని ఏర్పరచుకొని గురువు చెప్పిన ప్రకారం యోగాభ్యాసం చేస్తూ వద్యాన్ని చేస్తూ కొద్దిపాటి భోజనంతో శరీర రక్షణ చేసుకోవడం మొదటి లక్షణం ఆ తరువాత క్రింది నుంచి లోనికి నీటిని పీల్చి మలాన్ని కడగడం వాంతి చేసుకోవడం ద్వారా కడుపులో ఉన్న పదార్థాలను వెలికి కక్కి పారేయడం రెండో లక్షణం శరీరం అంతా విభూతి పూసుకోవాలి సాత్విక సాత్విక ఆహారం తినాలి నిర్మలమైన మనస్సుతో మితాహారం మితనిద్ర మితభాషణం లక్ష్యంగా పెట్టుకుని స్థిరంగా కూర్చు కూర్చుని మూలబంధం ఉద్యానబంధం జాలంధరం మొదలైన బంధాలతో అష్టవిధ కుంభకాలతో ప్రాణవాయు సంచారాన్ని నిలిపివేసి రేచక పూరకాలను కూడా ఆపి ప్రాణమును అపానమును పగలనక రాత్రనక కుంభించటమే హఠయోగం దీనివల్ల శరీర సిద్ధి ఆకాశగమన సిద్ధి దూరదృష్టి దూర విషయ శ్రవణం హణిమ మహిమ మొదలగు అష్టసిద్ధులు సిద్ధించడం స్వేచ్ఛామరణం కలుగుతాయి ధ్యానయోగంతో కలిసిన హఠయోగం త్వరగా ఫలితాన్ని ఇస్తుంది జ్ఞానయోగం దీన్నే రాజయోగం అంటారు పెద్దల వల్ల అనేక విషయాలు విని మననం చేసి శాంతిని సంపాదించి తద్వారా పరబ్రహ్మను తెలుసుకుని తద్వారా అపరోక్ష జ్ఞానం ఆ తరువాత జీవన్ముక్తిని పొందడం ముఖ్యాంశం విదేహముక్తి పర్యంతం ప్రారంధాన్ని అనుభవించవలసిందే ఈ యోగంలో ప్రాణాయామం అవసరం లేదు దారణము ధ్యానము సమాధి అతి ముఖ్యం ఈ విధంగా వివిధ యోగాలను తెలుసుకొని సద్గురువు దగ్గర ఉపదేశాన్ని పొంది జపిస్తే మానవుడు సాధించనిది ఏదీ లేదు